ఎలక్షన్ విధి విధానాలపై కలెక్టర్ కృతిక శుక్లా మీడియా సమావేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నేటి నుంచి అమల్లోకి వచ్చిందని, మన రాష్ట్రంలో 4వ విడతలో పార్లమెంట్ శాసనసభ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయని తెలిపారు. అధికారులు వారికి కేటాయించిన విందులు అధికార దుర్వినియోగం కాకుండా నిర్వర్తించాలని, మీడియా వారు పోటీల్లో పాల్గొనేవారు సహకరించాలని కోరారు. ఓటర్లకు గుర్తింపు కార్డులు అందని వారికి పోస్ట్ ద్వారా నేరుగా ఇంటికి పంపడం జరుగుతుంది అని, ఓటర్లు సమర్థవంతమైన పాలనకై ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని తెలిపారు. అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్స్ ఇస్ టుడే 16 మార్చ్. అంటే ఈ రోజు నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ ఎలక్షన్స్ ఇంప్లిమెంటేషన్లో వస్తుంది. డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ గజట్ నోటిఫికేషన్, అంటే ప్రతి ఒక్క ఆరో ఈ ఎలక్షన్ని నోటిఫై చేస్తారు, దట్ ఈ డేట్ నుంచి నామినేషన్స్ రిసీవ్ చేస్తారు, ఈ డేట్ విత్డ్రావల్కి ఉంటుంది, స్క్రూటినీకి ఏం డేట్ ఉంటుంది, అది మనకి 18th ఏప్రిల్, ఆల్మోస్ట్ 1 మంత్ టైం పీరియడ్ ఉంది. So 18th April is the date for issue of gazette notification. Last date of making nominations is 25th of April. Almost 7 days ivadam jarigindi candidates ki to put their nomination in the respective assembly constituency or Lok Sabha constituency. Date for scrutiny of nominations is 26th of April. Last date for withdrawal of candidature is 29th of April. డేట్ ఆఫ్ పోల్ మనకి 13th May 2024 అండ్ డేట్ ఆఫ్ కౌంటింగ్ ఇస్ 4th of June. దిస్ ఈస్ ఇన్ ఫేజ్ 4 అలాంగ్ విత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మన కాకినాడ జిల్లా సంబంధించి చూస్తే వీ హ్యావ్ జాబ్ ప్రొఫైల్, బట్ ఎలక్షన్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళకి ఎంగేజ్ చేయడానికి లేదు. ఇన్స్ట్రక్షన్స్ ఫీల్డ్ స్థాయి అధికారులు కూడా అందరికి చెప్పడం జరిగింది. అందరికి పొలిటికల్ పార్టీస్ కూడా ట్రైనింగ్ నార్మల్గానే ఇవ్వడం జరిగింది. అంటే తర్వాత వాళ్ళకి చెప్పకూడదు, మాకు తెలియలేదు, మేము చెప్పలేదు. సో పొలిటికల్ పార్టీస్ కూడా సెపరేట్ ఎన్సీసీ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. విత్ పర్మిషన్ వాళ్ళు ప్రైవేట్ గా చేసుకోవచ్చు, గవర్నమెంట్ ద్వారా చేయడానికి లేదు. వాళ్ళు ప్రైవేట్ గా ప్రతి దానిపై పర్మిషన్ తీసుకోవాలి. ఉండదండి లేదండి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, హైపర్ సెన్సిటివ్ సెన్సిటివ్ కూడా వాడుకో వర్డ్, క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ 150 లొకేషన్స్ ఉన్నాయి. సో దాంట్లో ఆల్రెడీ సిఎపిఎఫ్, పోలీస్ వైపు నుంచి చెప్తున్నాము, ఎస్పీ గారి నుంచి రిక్లర్ పెట్టాం కాబట్టి సిఎపిఎఫ్ టీమ్స్ ఆల్రెడీ 2 వచ్చినాయి. సో ఎక్కడ ఇలా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అక్కడ వాళ్ళు రూట్ మార్చ్ కూడా చేస్తున్నారు. దీస్ టీమ్స్ విల్ బి అస్ టిల్ ద డేట్ ఆఫ్ పోల్. ఈ నెక్స్ట్ 2 మంత్స్ వరకు ఈ టీమ్స్ ఇక్కడ ఉంటాయి సిఎపిఎఫ్. అది ముమ్మిడవరం చూసుకోవాలి. సో ఈ బైఫర్కేషన్ వల్ల గోకవరం మనకి ఉంది రాజమండ్రి నుంచి, పెద్దపూడి రాజమండ్రికి వెళ్ళిపోతుంది, కాజులూరు తాళ్ళూరు కోనసీమకి వెళ్ళిపోతుంది.
సో ఈ ఏరియాస్ లో లా అండ్ ఆర్డర్ సిఏపిఎఫ్ డిప్లాయ్మెంట్ పోలింగ్ పర్సనల్ డిప్లాయ్మెంట్ విల్ బి బై కాకినాడ్ డిస్ట్రిక్ట్ రిమైనింగ్ అంతా ట్రైనింగ్ ర్యాండమైజేషన్ ఈవీఎం ఎవ్రీథింగ్ విల్ బి కంప్లీట్ కలెక్టర్స్ ఆల్రెడీ ముగ్గురుతో వి హావ్ డన్ అ మీటింగ్ వి ఆర్ ఆన్ సేమ్ పేజ్ థ్యాంక్ యూ